మేడ్చల్ జిల్లా కుద్బిల్లాపు నియోజకవర్గం సుభాష్ నగర్ 130వ డివిజన్ జీడిమెట్ల పారిశ్రామికవాడ ఎస్ఆర్ నాయక్ నగర్లో మూసివేసిన కోవల్లి ఫార్మా కంపెనీలో రసాయనిక డ్రమ్ములు నిల్వ ఉండడంతో ఒక్కసారిగా పేలాయి. దీంతో మంటలు ఎగిసిపడడంతో సమీపంలోని మోడీ అపార్ట్మెంట్స్లో నివసిస్తున్న దాదాపు 200 కుటుంబాలు వారు భయభ్రాంతులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు మాట్లాడుతూ గతంలో ఈ పారిశ్రామికవాడలో ఎన్నో దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం చాలా బాధాకరం మని అన్నారు. ఇకనైనా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో కూడా ఈ జీడిమెట్ల ఏరియా అంటేనే ఇండస్ట్రీ ఏరియా. గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నాయి. ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నప్పుడు అధికారులకి ఎన్నోసార్లు ఇక్కడ స్థానిక నాయకత్వం వహిస్తూ మేము ఎన్నోసార్లు ఈ విషయంలో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. గత లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో కూడా చూసుకుంటే ఇక్కడ ఒక వేరే కంపెనీలో బస్ట్ అయిపోయింది కెమికల్ ప్లాంట్. అది కూడా అక్కడ ఇద్దరు స్పాట్లో ఇద్దరు చనిపోవడము, మరి ఒకరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోవడం జరిగింది. ఆ సంఘటన జరిగి ఒక నెల రోజులు కూడా జరగలేదు. మళ్ళా ఇంతలోనే మళ్ళీ ఇంకొక కంపెనీలో ఈ ఫైర్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రజలు సామి ఇండస్ట్రీలలో పనిచేస్తూ సామాన్యమైన ప్రజలు ఇక్కడ జీవనోపాధి చేసుకునే ఏరియా కాబట్టి ఇలాంటి చోట్ల ఇలాంటి కెమికల్ ప్లాంట్స్ ఉండొద్దని చెప్పని ఎన్నిసార్లు హెచ్చరించినా ఏదో ఒక రకంగా ఇక్కడ కెమికల్ ప్లాంట్స్ ఏర్పాటు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, ప్రజలు నివసించే చోట ఇలాంటి ప్రమాదకరమైన ఇండస్ట్రీస్ ఉండకూడదు. వెంటనే అలాంటి ఇండస్ట్రీస్ని ఇక్కడి నుంచి తరలించాలి. ఇప్పుడు ఏదో భగవంతుడి దయతోటి ఎవరికి కూడా ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. అధికారులకి, ప్రజాప్రతినిధులకి మరియు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధిత శాఖలకి అందరికీ కాంగ్రెస్ పార్టీ తరపున హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇది ప్రతి వారంలో రెండు సార్లు జరుగుతున్నాయి. అది ఎక్కడో కార్మికులు చనిపోతా ఉన్నారు, అందులో ఒక పనిచేసే కార్మికులు ఎక్కడో బీహార్ నుండి వచ్చిన కార్మికులు చనిపోతున్నారు. వాళ్ళ అడ్రస్ కూడా తెలియట్లేదు, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబానికి సమాచారం కూడా తెలియట్లేదనే కొన్ని సమాచారాలు కూడా మాకు వచ్చినాయి. ఇదన్నీ కాకుండా ఇప్పుడు మా కాలనీకి దగ్గరగా దాదాపు 20,000 మంది నివసిస్తున్న ఒక కాలనీకి 1/2 కిలోమీటర్ దూరంలో ఈ సంఘటన జరిగిందంటే అధికారులు నిద్రపోతున్నారు. అధికారులు మామూలు తీసుకొని నిద్రపోతున్నారు, ప్రజల సంక్షేమం గాలి కొదిలేసిండ్రు. ఈరోజు జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రతిసారి కూడా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మీడియా వాళ్ళు కానీ, మేము తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి కానీ, మరి ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా ఆ పార్టీలన్నీ కూడా పోరాటం చేస్తూ ఉన్నాయి. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇండస్ట్రియల్ మున్సిపాల్ అనేది దూరంగా సిటీకి దూరంగానే ఏర్పాటు చేశారు. మరి దానికి కూడా కొన్ని నియమాలు నిబంధనలు వర్తించేటట్టు పర్మిషన్లు ఇచ్చేటప్పుడే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటేనే పర్మిషన్ దొరికేది. ఈరోజు చూస్తే ఒక అప్లికేషన్ పడేస్తే పర్మిషన్లు వచ్చేస్తున్నాయి కంపెనీలకి. వాళ్ళు ఏం తయారు చేస్తున్నారు, ఏం తయారు చేయకూడదు, ప్రజలు నివసిస్తున్న మరి ఏరియాలో మరి ఇలాంటి కెమికల్ ఉండడానికి కూడా వీల్లేదు. మరి ఎందుకు ఇవన్నీ ఇండస్ట్రియల్ మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మొత్తం నిద్రపోతున్నారా? మరి కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో నిద్రపోతున్నట్టు మరి ఈరోజు కవిత గారిని కాపాడుకోవడానికి ఉన్న మినిస్టర్లు ఢిల్లీలో 5 మరి ఆ రోజు నిన్నగాక మొన్న కూడా అందరూ ఢిల్లీలో ఉండడం జరిగింది.